పెద్దపల్లి జెండా చౌరస్తాలో గురువారం దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ బొడ్డుపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 43 వారాలుగా జెండా చౌరస్తాలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. 16 సంవత్సరాల నుంచి నేటి వరకు కూడా మా దాదాపు 7 సంవత్సరాల గడిచినా కూడా సామాజిక సేవలో కూడా ఈ పెద్దపల్లి పట్టణంలో ముందంజలో ఉండి ఏదైతే ప్రతి గురువారం నాడు నేటికి 43వ రోజు నాడు సందర్భంగా కూడా ఇక్కడ ఉన్న జెండా సరస్సులో ఎందుకంటే మధ్యాహ్నం పూట 12:30 లంచ్ టైంలో కూడా ఇక్కడ ఉన్న విలేజ్ నుంచి వచ్చే మరి ప్రజలకు అన్నదానం లాంటి కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఒక మంచి మనసుతోనూ కూడా జెండా సరస్సులో అంతగా అందరూ కూడా వివిగా అన్నలింపుతాము పెద్దపల్లి పట్టణంకి వస్తుంటారు పోతుంటారు కాబట్టి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి అక్కడ మంచి ఆలోచనతో ముందుకు రావడం కూడా వారికి మనం పెద్దపల్లి పట్టణ పక్షాన కూడా అభినందన తెలియజేస్తూ మంచి ఆలోచనతో ముందుకు రావడం కూడా వారి అందరికీ కూడా మా పక్షాన కూడా అభినందన తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మంచి సేవా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి వారికి వాళ్ళ కుటుంబానికి కూడా భగవంతుడు మంచి ధైర్యాన్ని మానసిక ఉల్లాసాన్ని పిల్లలలో కూడా ఆర్థికంగా వారి పిల్లలు కూడా ఇంటి చదువుకొని ముందుకు రావాలని చెప్పి కూడా అభినందనలు తెలుస్తున్నాం.